guys, welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. Iroju 11th and it's Friday. Yeah, it's Friday. Naaku morning intro cheppadaniki kuda time ledu. Anduke nen voice over ichestunna anamata starting nunde. Memma ammamma vaalla village ki velthunamu because akkada house koncham renovate cheyincharu and oka pooja undanamata Satyanarayana vratham and punyadanam undi. So akkadiki ellesi pooja chesukoni alage ammamma vallani maatladinchi raavalani cheppi velthunamu. Mem velli kuda చాలా రోజులైందనమాట. సో యా ఇక్కడ పిన్ని, బాబాయ్, నేను, పెద్దనాన్న అందరూ, అజిత్ కూడా వస్తున్నారనమాట. సో మొత్తం అందరం వెళ్తున్నాము. మా పెద్దనాన్న అండ్ డాడీ ఒకటి రాలేదనమాట, వాళ్ళిద్దరికి ఏదో పని ఉందని చెప్పేసి వేరే ప్లేస్కి వెళ్ళారు. అండ్ అనంతపూర్ నుండి మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ ఒక 1 hour 1.5 hours ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ముదుగుబ్బ దాటిన వెంటనే ఊరు వచ్చేస్తుంది. మా మమ్మీ వాళ్ళు దాదాపు ఒక నాకు తెలిసి చిన్నప్పటి నుండి అదే హౌస్లోనే ఉన్నారనమాట. మా తాతయ్య, ఐ మీన్ మా మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళు 3 members అనమాట. సో అందరూ అక్కడే ఉంటారు. పక్క పక్కన హౌసెసే అనమాట. ఎలా చెప్తారు, అటాచ్డ్ హౌసెస్ అంటారు కదా అలా. సో ఫైనలీ ఇప్పుడు వాటిని రెన్యువేట్ చేయించే టైం వచ్చేసింది. అండ్ మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు అంటే గెస్ట్ చేయండి ఎన్ని ఇయర్స్ అయింటుంది అని చెప్పేసి. సో పెంకులు ఉంటాయి కదా, అప్పట్లో అన్ని పెంకులు ఇల్లే వచ్చేసేటివి. సో మిడిల్లో అవైతే చేంజ్ చేయించేవాళ్ళు. తర్వాత ముందర నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుందనమాట, టెంకాయ పట్టలు వస్తాయి, ఎంతమందికి తెలుసేమో తెలీదు. కోకోనట్ ట్రీస్ ఉంటాయి కదా, అవి కట్ చేసి పందిరేస్తారు కదండి మనకు పెళ్ళిళ్ళలో. అది మా విలేజ్లో, మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్లో అది ఎప్పుడు ఉండేదన్నమాట ఆ పందిరి. కొంచెం ఎండిపోయిన ప్రతిసారి మళ్ళీ ఫ్రెష్ పందిరి వేసేవాళ్ళు. సో ఇప్పుడు అంత కన్వీనియంట్ కాదు. అండ్ వాళ్ళకు కూడా ఏజ్ అయిపోయింది కాబట్టి అవి షెడ్స్ ఉంటాయి కదా ఇలా రేకులు అలా ఫిక్స్ చేసేసారనమాట. యాక్చువల్లీ చాలా చలిగా ఉంటుందన్నమాట ప్లేస్ కూడా. వర్షాలు ఎలా పడుతున్నాయంటే నాకు తెలిసి మీరు ముందర ఇంట్రో బిట్లో చూసింటారు కదా, ఒక లేక్ ఉందన్నమాట, అదంతా వర్షం వాటర్ ఫిల్ అయిపోయింది. నేను దాని గురించి తర్వాత చెప్తాలేండి. అండ్ నా డ్రెస్ డీటెయిల్స్ ఏం వేసుకున్నాను అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసుంటాను, కావాలంటే వెళ్ళి చూడండి. అండ్ జూలీ డాలీ డ్రెస్సెస్ వచ్చేసి హర్ చాయిస్లో తీసుకున్నాం అనమాట. డాలీది నాకు అంత ఐడియా లేదు, కానీ జూలీది అయితే అప్పటికప్పుడు వెళ్ళి తీసుకున్నది. అండ్ ఫస్ట్ అయితే మమ్మీ కోసం వెయిట్ చేస్తున్నారు మా అమ్మమ్మ వాళ్ళందరూ అక్కడ, ఎందుకంటే మమ్మీనే ఫస్ట్ పూజ చేయాలి అని చెప్పేసి. అంటే చిన్న సెంటిమెంట్స్ ఉంటాయి కదా, మమ్మీ వాళ్ళు చేస్తే మంచిది అని చెప్పేసి అందుకనమాట. అండ్ భాగ్య పిన్ని వాళ్ళు, సునీత పిన్ని వాళ్ళు అందరు వచ్చారండి అక్కడికి. చాలా రోజుల తర్వాత అందరం మీట్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఆబ్వియస్లీ భాగ్యపిన్ని మొన్న హౌస్ వార్మింగ్కి వచ్చారు, అందరూ మీట్ అయ్యారు. కానీ విలేజ్లో మీట్ అవ్వడం అనేది మనకు ఒక స్పెషల్ ఫీలింగ్ అనమాట. అండ్ ఫోటో ఫ్రేమ్స్ ఆ రోజు మీకు ఒక బ్లాగ్లో చూపించాను కదా, అనంతపూర్లో తీసుకున్నాము. సో అవి ముందే పంపించేసామన్నమాట విలేజ్కి, సో దట్ వాళ్ళు పూజకి అంతా ఏర్పాటు చేసి పెడతారని చెప్పేసి. ఫస్ట్ మనం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత సత్యనారాయణ వ్రతంకి డెకరేట్ చేయడం స్టార్ట్ చేశారనమాట మమ్మీ వాళ్ళు. పూజారి గారు వచ్చే లోపల లేట్ అయిపోయింది, ఎందుకంటే కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ కదా అందుకని చెప్పేసి. సో మా తాతయ్య వాళ్ళకి సపరేట్ పూజారు ఉన్నారనమాట. అండ్ గెస్ వాట్, ఆ పూజారి గారు అయితే మా మమ్మీ పెళ్లి చేసింది కూడా తనే అనమాట. ఎంగేజ్మెంట్, మా మమ్మీ వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుండి సేమ్ పూజారి, ఇప్పటి వరకు అదే స్వామి వచ్చి ఏదన్నా విలేజ్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా, ఏ ఫంక్షన్ ఉన్నా ఆ స్వామి వచ్చి పూజ చేస్తారు అని చెప్పారనమాట. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు సేమ్ కంటిన్యూ అవుతూనే ఉంది అలాగే. అండ్ యా, ఇక్కడ మమ్మీ అయితే పూజ చేసి టెంకాయ కొడుతున్నారనమాట. ఫ్రేమ్స్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి. మన ఇంట్లో కూడా ఇప్పుడు అనంతపూర్లో మేముండే ఇంట్లో కూడా అదే ఫ్రేమ్సే యూజ్ చేస్తాము. క్వాలిటీ చాలా బాగుంది. అండ్ షాప్ వచ్చేసి రఘువీర టవర్స్ పక్కన హ్యాపీ మొబైల్ షోరూమ్ ఉంటుంది కదా, ఎలా చెప్పాలి, ట్రెండ్స్ ఉంటుంది కదా, దాని ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట ఫ్రేమ్స్ది. క్వాలిటీ బాగుంటుంది, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఎక్కడో, కానీ ఫోటో ఫ్రేమ్స్ అయితే బాగుంటాయి.
నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎవ్రీ ఇయర్ వచ్చేదాన్ని అనమాట. మనకు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా స్కూల్స్ ఉన్నప్పుడు, సో ఎవ్రీ ఇయర్ అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి వచ్చి ఒక 10 to 15 days ఇక్కడ స్పెండ్ చేసేదాన్ని, అండ్ రిమైనింగ్ డేస్ అన్ని నాన్నమ్మ వాళ్ళ విలేజ్లో స్పెండ్ చేసేదాన్ని అనమాట. నేను మా నాన్నమ్మ వాళ్ళు అయితే అనంతపూర్ షిఫ్ట్ అయిపోయారు, కానీ అమ్మమ్మ వాళ్ళు అసలు రాము అంటున్నారు. ఏదైనా మెడికల్ చెకప్స్ అప్పుడు ఉంటాయి కదా, అప్పుడు మాత్రమే వచ్చి వెళ్తూ ఉంటారు. అది కూడా 2 days కూడా ఉండరండి. ఇఫ్ ఇన్ కేస్ ఉండేలాగైతే మీకే తెలుస్తుంది కదా, నా బ్లాగ్స్లో అప్పుడప్పుడు అయినా చూపిస్తూ ఉంటాను, కానీ ఎక్కువసేపు ఉండరు. అండ్ అందులోనూ ఇంటి పని ఒకటి పెట్టుకున్నారు, సో జస్ట్ రీపెయింటింగ్ చేయించారనమాట. రీపెయింటింగ్ చేయించి చిన్న చిన్న ఆ టైల్స్, ముందు పాత ఇంట్లో మనకు టైల్స్ కాకుండా నార్మల్ బండలు వస్తాయి కదా బ్లాక్వి, అవి ఉండేటివి, సో అవన్నీ తీయించేసేసి టైల్స్ వేయించారు, సో దట్ ఇంకా కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి. అండ్ కిచెన్ స్పేస్ అంతా మార్పించేశారు. ముందు కిచెన్ ఒక సైడ్ ఉండేది అండ్ వాష్రూమ్స్ ఇంకొక సైడ్ ఉండేది, సో కిచెన్ అంతా తీయించేసేసి పెద్దది వాష్రూమ్ చేయించారనమాట. నాకు వీడియో షూట్ చేయడానికైతే అంత క్లియర్గా అవ్వలేదు, ఎందుకంటే వర్క్స్ జరుగుతున్నాయన్నమాట, ఇంకా కంప్లీట్గా అయిపోలేదు, కానీ మనకు రోజులు అయిపోతున్నాయి కదా. సో ఇది మిస్ అయితే మళ్ళీ 3 months వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. 3 months వరకు ఏ పూజలు చేయడానికి ఉండదు, మళ్ళీ ఏదో ముహూర్తాలు బాగాలేవు వాళ్ళు చెప్తారు కదా, అందుకని చెప్పేసి ఇదే రోజే పెట్టేసుకున్నారు. అండ్ పెళ్ళిళ్ళు కూడా నాకు తెలిసి చాలా ఎక్కువ జరుగుతున్నట్టున్నాయి, మ్యారేజెస్ అన్నీ కూడా. సో యా, ఎవరికైనా కొత్తగా మ్యారేజ్ అయినా లేదంటే ఎవరైనా గృహప్రవేశాలు పెట్టుకున్న అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను నేను, బికాజ్ నాకు కూడా బాబాయ్ చెప్పారనమాట ఇది మంచి వెడ్డింగ్ సీజన్ అండ్ గృహప్రవేశాలు పూజలు ఎక్కువ చేసుకుంటూ ఉంటారని చెప్పేసి. అందుకని చెప్పి ఐ జస్ట్ వాంట్ టు విష్ ఫ్రమ్ మై ఎండ్ అందరికీ. నేను వాచ్ డీటెయిల్స్ కూడా కింద ఇచ్చుంటాను, నాకు అసలు డ్రెస్ డీటెయిల్స్ గురించి మాట్లాడడానికి అవ్వలేదండి. అండ్ మమ్మీ వేసుకున్న శారీ వచ్చేసి మమ్మీది పిన్నిది ఇద్దరిది శోభా శారీస్లోనే తీసుకున్నాము. అండ్ మమ్మీది పిన్ని ఇచ్చింది కదా గృహప్రవేశం అప్పుడు తాంబూలంలో పెట్టి ఇచ్చింది, గిఫ్ట్ చేసింది పిన్ని, అదే వేసుకుందనమాట మమ్మీ. అయితే చాలా బాగా సెట్ అయింది, మమ్మీకి పిన్నికి గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ క్యాండీ సిగ్గుపడుతుంది, చాలా రోజుల తర్వాత చూసింది కదా హౌస్ వార్మింగ్ పిన్ని వాళ్ళ హౌస్ వార్మింగ్ తర్వాత ఇంక ఇప్పుడు చూస్తుంది. అండ్ కొంచెం స్టార్టింగ్లో మొహమాటం ఉంటుంది కదా మాట్లాడించడానికి, అలా అనమాట. క్యాండీ రోజు వీడియోస్ చూస్తుందంట మావి, సో మన సైడ్ నుండి క్యాండీకి అయితే ఫస్ట్ హాయ్ చెప్పేద్దాం మనం కూడా. అండ్ డాలీ చూసారా ఎలా ఎగురుతుందో చెంగు చెంగు అని. అండ్ నాకు ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయండి, లిటరలీ చాలా సింపుల్గా ఉన్నాయి అండ్ ఎలిగెంట్గా కూడా కనిపిస్తున్నాయి. మీకు ఇంకా క్లోజప్ లుక్ ఇచ్చుంటే బాగుండేది, కానీ ఒకసారి కింద లింక్ చెక్ చేయండి, మింత్రాలో తీసుకున్నాను, అందులో మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది లేండి. అండ్ నా జ్యువెలరీ వచ్చేసి ఇది నేను ఆల్రెడీ 2-3 సార్లు వేసుకున్నట్టున్నాను, ఇది నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. తులాలు ఎంత తర్వాత ఎన్ని గ్రామ్స్ ఉంది వెయిట్ ఎంత ఉంది అదంతా నాకు కరెక్ట్గా తెలియదండి, నేను వెళ్ళినప్పుడు జస్ట్ పిక్ చేసుకున్నాను. అండ్ అప్పట్లో గోల్డ్ రేట్ ఎంత ఉండగా నాకు తెలియదు 1 year back కరెక్ట్గా. సో యా, మమ్మీకి కూడా నచ్చింది ఇదంతా బ్రేస్లెట్ సెట్ అనమాట, ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ టైం వేసుకున్నప్పుడు చూపిస్తాలేండి. ఆల్రెడీ పాత వ్లాగ్స్లో అయితే చూపించాను ఒకసారి. అండ్ హియర్ వి గో, దార్విక్ వచ్చేసాడు ఇంకా, మా మామ వాళ్ళ అబ్బాయి అని చెప్పాను కదా, హీఈస్ వెరీ క్యూట్ యాక్చువల్లీ అండ్ చాలా యాక్టివ్గా కూడా ఉంటారు. 7 months నుండి అక్కడే అమ్మమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాడనమాట, ఇంకా ఈ వీకెండ్లో ఇంకా బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. మా మామకి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఈజీగా ఉందన్నమాట. అండ్ ఇక్కడైతే విలేజ్లో మనకు ఎత్తుకొని తిరిగే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు కదా, అలా అని చెప్పేసి బెంగళూరు క్లైమేట్కి అలవాటు పడ్డం కూడా తనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫర్దర్ స్టడీస్ అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి. సో దార్విక్ అయితే వీకెండ్లో ఇంటికి వెళ్ళిపోతున్నాడు. యా, ఇక్కడ నేను జస్ట్ డైవర్ట్ చేస్తున్నాను అనమాట, వాళ్ళ మమ్మీని చూశాడు అనుకోండి నేను మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతా అంటాడు. అండ్ ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ మీరు చూస్తున్నారు మా దోసా సెషన్, చాలా మెంబర్స్ అడిగారు కదా అక్క మీకు దోశ అంటే ఇష్టమా అని చెప్పేసి. నాకు చాలా 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 ఇష్టం అండి దోశ అంటే, మా అమ్మమ్మ వేస్తే ఇంకా ఇష్టం, కానీ మా అమ్మమ్మ పూజలో ఉన్నారనమాట, ఏదో వర్క్ చేస్తూ ఉన్నారు, సో అందుకని చెప్పేసి ఇంకా మమ్మీనే వేసి చేశారు.
నేను చెప్పాను కదండి మ్యారేజ్ సీజన్ అని చెప్పేసి పూజార్ గారు కూడా చాలా లేట్గా వస్తున్నారు అని చెప్పి మా మామ అయితే కులి మామ ఎక్కడున్నారో అని కనుక్కోవడానికి పక్కన విలేజెస్ అంతా అడిగి కనుక్కొని పిలుచుకొచ్చేసరికి ఇంత టైం అయిందనమాట. యూజువల్గా అయితే నేను అడిగాను చాలా రెగ్యులర్గా పంక్చువల్గా వస్తారని చెప్పారనమాట. సో యా మనం ఏం చేయలేము, ఇంకా మ్యారేజ్ సీజన్లో చాలా డిమాండ్ ఎక్కువ కదా. సో స్వామి వచ్చే లోపల మేము ఇక్కడ అలంకరణ అంతా చేసేస్తున్నామన్నమాట. భాగ్యపిన్ని మమ్మీ అండ్ పిన్ని వాళ్ళు అందరు కలిసి ఇక్కడ డెకరేషన్ కంప్లీట్ చేస్తే కొంచెం టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే యూజువలీ 12-12:30 అంతా పూజ అయితే కంప్లీట్ అయిపోవాలి కదా, సత్యనారాయణ స్వామి వ్రతం అనేది. అండ్ యా సత్యనారాయణ స్వామిని చాలా మెంబర్స్ బిలీవ్ చేస్తారు అండ్ ఏ ఫంక్షన్స్ వచ్చినా ఫస్ట్ మనం చేసుకునే పూజ కూడా సత్యనారాయణ స్వామి వ్రతమే కదా. సో మీరు కూడా స్క్రీన్లోంచి ప్రే చేసేయండి, అందరూ హెల్తీగా ఉండాలి అని చెప్పేసి. హెల్త్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ అండి. సో హెల్త్ అండ్ పాజిటివిటీ ఉంటే లైఫ్లో ఏదైనా సక్సెస్ వస్తుంది. అండ్ ఈ వ్లాగ్లో నేను మీకు ఇంకొక మెసేజ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను, నెవర్ కంపేర్ యువర్ లైఫ్ టు అదర్స్. మీ లైఫ్ ఎలా ఉందో దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో, ఎలా అచీవ్ చేయాలి మన గోల్స్ని అనేది మనం ఎప్పటికైనా ఏమ్గా పెట్టుకోవాలి. కానీ ఎప్పుడూ మీ లైఫ్ని కానీ మిమ్మల్ని కానీ వేరే వాళ్ళతో అస్సలు కంపేర్ చేసుకోకండి. నాకు ఎందుకో ఈ వర్డ్ చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నాను అనమాట. సో యా యు ఆర్ వెరీ లక్కీ అండ్ యూ కెన్ డూ ఎనీథింగ్ యూ వాంట్. మీరు మనసులో పెట్టుకోవాలన్నమాట ఇది చెయ్యాలి అని చెప్పేసి అండ్ వర్క్ హార్డ్ ఫర్ దట్. ఉన్నది ఒకటే లైఫ్ కదా, దానికోసం కష్టపడితే మనమేం తప్పులేదు. సో నేనేదో పెద్ద ఫిలాసఫీ చెప్తున్నాను అనుకోకండి, నాకు అనిపించింది నేను చెప్పాను. ఎంతమంది కరెక్ట్ అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు, సరేనా. వర్క్ హార్డ్ అంతే, నేను అంతకంటే ఇంకేం చెప్పలేను. మీ డ్రీమ్స్ అనేది ఖచ్చితంగా వన్ డే ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. లుక్ అట్ ఆర్ డెకరేషన్, చాలా బాగా చేసాం కదా. అండ్ మేము డెకరేషన్ చేస్తుంటే వీడియో మొత్తం డాలీనే షూట్ చేసింది అనమాట, మ్యాక్సిమం డాలీ జూలీనే. అండ్ 90% డాలీ చేసింది అండ్ థంబ్నెయిల్ ఫొటోస్ అన్నీ జూలీ క్లిక్ చేస్తూ ఉంటుంది అనమాట. జూలీ యాక్చువల్లీ మంచిగా ఫొటోస్ తీస్తుంది, ఎక్కువ స్క్రీన్ టైం లేకుండా అనమాట వాళ్ళిద్దరికి, ఎందుకంటే పక్కన పక్కనే తిరుగుతున్నారు కదా. నేనే పిలిచి వీడియో రికార్డ్ చేయాల్సి వచ్చింది. అండ్ మమ్మీ నేను ఇక్కడ నెక్స్ట్ ఇది అవ్వగానే ఒత్తులు వెలిగించాలి కదా దీపాల్లోకి. సో ఫస్ట్ దీపాల్లోకి ఆ ఒత్తులు వెలిగిస్తున్నాం అనమాట, 3-3 పెట్టి చేసాము, త్వరగా ఆరిపోకుండా ఉంటాయని చెప్పేసి, సారీ కొండ ఎక్కకుండా ఉంటాయని చెప్పేసి. చాలా మెంబర్స్ నన్ను కరెక్ట్ చేశారు, కరెక్టే అండి మీరు చెప్పింది, దీపాలు ఆరిపోతాయనకూడదు కొండ ఎక్కుతున్నాయని చెప్పాలి కదా. యా థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్ మీ. అండ్ ఎక్కడికి వెళ్ళినా నా పోనీ మాత్రం చేంజ్ అవ్వదని అనుకోకండి, బికాజ్ నాకు అలాగే కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే అమ్మమ్మ అండ్ తాతయ్య పుణ్యదానం అంటారు కదా, అది చేపించేస్తున్నాం అనమాట. సో మళ్ళీ సత్యనారాయణ వ్రతం అనేది స్టార్ట్ అయిపోతుంది మనకు. ఇక్కడ జస్ట్ హారతి మీరు కూడా తీసేసుకోండి స్క్రీన్లో నుండే. అండ్ ఇక్కడ మా అమ్మమ్మ తాతయ్యని వీడియో క్లిప్పింగ్స్లో షూట్ చేసే టైం ఇప్పుడు దొరికింది అనమాట, ఎందుకంటే వాళ్ళిద్దరు అసలు పక్కన పక్కన కూర్చొని పూజ చేసేటప్పుడు తప్ప మిగతా టైంలో అంతా గెస్ట్లు వచ్చారు కదా. సో కొంచెం బిజీ కావాలని మాట్లాడించుకుంటూ. అండ్ ఎండ్ వర్క్స్ అనేటివి అలాగే ఉన్నాయన్నమాట, పెయింటింగ్వి, తర్వాత షవర్ హెడ్స్ ఫిక్స్ చేయాలి వాష్రూమ్లో. సో అవన్నీ చేస్తూ కొంచెం బిజీగా ఉన్నారు, అందుకే నేను ఫ్రీగా మాట్లాడించలేకపోయాను. కానీ అనంతపూర్కి వస్తే మాత్రం నేను వాళ్ళతో ఖచ్చితంగా హాయ్ చెప్పిస్తాను, మీతో మాట్లాడిస్తాను. వాళ్ళు కూడా మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారు, అమ్మమ్మ తాతయ్య కూడా. అక్కడ మా వసద అక్క అని ఉంటుందన్నమాట, ఐ మీన్ అత్త అవుతుంది నాకు, కానీ నేను అక్క అని పిలుస్తూ ఉంటా, తను చూపిస్తూ ఉంటారంట. అండ్ మా పిన్ని వాళ్ళు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తూ ఉంటారు. అండ్ అక్కడ మేజర్ ప్రాబ్లం ఏంది అంటే నెట్వర్క్ రాదనమాట. సో మేము ప్లాన్ చేస్తున్నాము అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి ఒక 2 డేస్ వెళ్ళి ఉందామని చెప్పేసి. నేను నాకు తెలిసి వీడియోస్ అన్నీ ప్రీషూట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది, నెట్వర్క్ సరిగ్గా రాదు కదా. అక్కడికి వెళ్ళి ఎడిట్ చేయడం అప్లోడ్ చేయడం ఎలా అని ఇంకా ఆలోచిస్తున్నాను. అండ్ ఇక్కడ మా హరిమం చూడండి, ఫుల్ పంచకట్టు ఫుల్ ట్రెడిషనల్ వేర్లో రెడీ అయిపోయాడు అనమాట. మా అజిత్ యాజ్ యూజువల్ ఫార్మల్ వేసుకుంటాడు, అజిత్కి అలాగే ఇష్టం అనమాట. అండ్ అజిత్ నాకు అన్నయ్యనా తమ్ముడా అని చాలా మెంబర్స్ అడుగుతున్నారు. యాక్చువల్లీ అజిత్ నాకు తమ్ముడు అనమాట, డ్యూ టు హిస్ హైట్ నాకంటే హైట్ ఎక్కువ ఉంటాడు కాబట్టి. అజిత్ హైట్ 5'11" or 5'12" అనుకుంటా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో యా అందరూ నాకు అన్న అనే అనుకుంటారు, బట్ హీ ఈజ్ మై యంగర్ బ్రదర్. అండ్ మళ్ళీ నేను దార్విక్ని నా దగ్గర పిలుచుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందనమాట, అక్కడ చిన్న కోడ్లు ఉంటాయి కదా హెన్,
సరిగ్గా అర్థమవుతుందో అర్థం కాదో అని చెప్పాను. నాకు తెలిసి మాక్సిమం అర్థమవుతుంది. సో కోడి పిల్లలు ఉంటే అక్కడికి తీసుకెళ్ళి ఆడిస్తున్నాను అనమాట. మా అమ్మమ్మ వాళ్ళు పెంచుకుంటారనమాట చిన్న చిన్నవి. అండ్ ఇక పెంచుకుంటే చాలా క్యూట్గా ఉంటుంది కదా చూసి ఆడుకోవడానికి. వాడికి అక్కడ బాగా అలవాటు అయిందనమాట. సో వాటిని చూడగానే వచ్చేస్తున్నాడు అనమాట. అండ్ మాకు ఒక బ్యాక్ యార్డ్ ఉంటుంది. సో బ్యాక్ యార్డ్ ఒక 10 steps వేసిన వెంటనే ఒక మంచి లేక్ అనమాట. ఆ లేక్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం కంప్లీట్ అయిపోగానే నేను అక్కడికి తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని. అందులోపల సత్యనారాయణ వ్రతం క్లిప్పింగ్స్ చూసేయండి. సక్సెస్ఫుల్గా స్టోరీస్ అన్నీ వినడం కంప్లీట్ అయిపోయింది. అండ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఫైనలీ ప్రసాదాలు అయితే మర్చిపోకుండా తీసుకోవాలి కదా. హారతి ప్రసాదం సత్యనారాయణ వ్రతం అప్పుడు చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు కదా. నేనైతే తీసేసుకున్నాను. తర్వాత తీసుకొని బ్యాక్ యార్డ్లోకి వెళ్ళిపోయాము. అండ్ లేక్ వచ్చేసింది అనమాట. నేను నిజంగానే నమ్మలేదు తెలుసా అండి. అది యాక్చువల్లీ ఆ ల్యాండ్ ఎప్పుడు యూస్ లేదు, ఐ మీన్ ఆ ల్యాండ్తో పెద్దగా యూజ్ రాదు అనుకున్నాము. కానీ అది ఫుల్ అయిపోయిందండి. నిజంగా అక్కడ క్రాప్ ఏది ఉండేది కాదు. కానీ వర్షాలకి అంత నిండిపోయిందంటే నేనైతే నిజంగానే షాక్ అయిపోయాను అనమాట. అండ్ ఈ సీజన్లో వర్షాలు కూడా బాగానే పడుతున్నాయి. అండ్ యా, మా నానమ్మ వాళ్ళ విలేజ్లో కూడా ఐ మీన్ మ్యాంగో క్రాప్ ఉంది కదా మాకు, అక్కడ కూడా పడితే చాలా బెటర్ అనమాట. ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ చాలా 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 బెటర్. కానీ ఇంత అయితే వర్షాలు లేవు మా ఊర్లో. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నట్టు నానమ్మ వాళ్ళ ఊర్లో కూడా ఉంటే చెట్లు ఇంకా బాగుండేటివి అని మేము అనుకుంటాం అనమాట. మీరు కూడా మంచి వ్యూ ఎంజాయ్ చేసేయండి. అండ్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో నాకు చెప్పేయండి. అండ్ అరౌండ్ 4:30 కలా మా మమ్మీ కొంచెం హెల్ప్ చేశారనమాట, మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లు అంతా సర్దడానికి. సో అది అయిపోయిన తర్వాత వీ హ్యాడ్ అవర్ లంచ్. అండ్ దెన్ మేము మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ప్లాన్ చేద్దామండి నిదానంగా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో 2 రోజులు ఉండడానికి. సో చాలా మంచి మంచి వ్లాగ్స్ అయితే ఇంట్రెస్టింగ్గా ఇంకా రాబోతున్నాయన్నమాట. సో చాలా మెంబర్స్ అడుగుతున్నారు కదా మన గృహప్రవేశం ఆల్బమ్ అండ్ వీడియోస్ చూపించండి అని చెప్పేసి. ఈ మంత్లో నేను ఖచ్చితంగా చూపిస్తాను అనమాట. సో యా, కీప్ వెయిటింగ్ ఫర్ దట్. ఖచ్చితంగా చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుండబోతున్నాయి. సో ఎవరైనా నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోకపోతే ఆన్ చేసేసుకోండి, ఓకేనా? హే గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడే ఇంటికి వచ్చాము. 6:30 అయింది. ఇప్పుడు వీడియో ఎండ్ చేద్దామని చెప్పేసి వచ్చానమాట. డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను, బట్ ఐ స్టిల్ హ్యావ్ టు రిమూవ్ మై జ్యువెలరీ. ఫస్ట్ టాస్క్ ఉంది, అది అయిన తర్వాత ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ ఫర్ ఎడిటింగ్. అండ్ ఈరోజు పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు సన్ స్టార్ గారు అండ్ మంజులారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ మీలో షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే కింద హ్యాష్ట్యాగ్ పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి జూహిట్ బ్లాగ్స్లో ఏం నచ్చిందో అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ చేసుకోండి, సో దట్ వీడియో మిస్ అవ్వకుండా చూస్తారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ me and follow me on Instagram for more updates, and I will see you in my next vlog. Bye guys.